సాహితి అనే పదానికి సమానార్థకంగా ఆత్రేయ చరిత్రలో నిలిచిపోతారని వక్తలు కొనియాడారు ఆత్రేయ వ్యక్తి మాత్రమే కాదు మానవతావాది గొప్ప తాత్వికుడిగా అభివర్ణించారు పైడిపాల రాసిన ఆత్రేయ సాహితీ సినీ గేయ సర్వస్వం పుస్తకావిష్కరణ హైదరాబాద్ మాదాపూర్లో జరిగింది ఈ కార్యక్రమానికి నటుడు బ్రహ్మానందం గేయ రచయిత సుద్దాల అశోక్తేజ శాంతాబయోటెక్స్ వ్యవస్థాపకులు డాక్టర్ వరప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు అలతి అలతి పదాలతోనే అత్యద్భుతమైన పామరులు అర్థం చేసుకునే భాషను పరిచయం చేశారని ప్రశంసించారు సినీ వేమన ఆత్రేయగా వక్తలు కీర్తించారు అది సాహిత్యపు పెద్ద వటవృక్షం పెద్ద కవులం అనుకునే వాళ్ళు వెళ్ళి ఆ చెట్టు కింద చిన్న చిన్న పూలు పుష్పాలు కాయలు పండ్లు ఏరుకునే స్థితికి ఎదిగినటువంటి విశ్వమంతా వ్యాపించినటువంటి ఒక మహానుభావుడు శిల్పం గురించి ఆయన ఎంత స్టడీ ఉంటాడు ప్రేమ గురించి ఆయన ఎంత స్టడీ ఉంటాడు వేదాంతం గురించి ఆయన ఆయన ఎంత ఎంత స్టడీ ఆలోచన పరిణితి చెందింది అన్నీ కలిపి ఒక చోట చేస్తే అది ఆత్రేయ ఆయన స్మారక సభలోని ఆత్రేయ సంపూర్ణ రచనల్ని మనం ప్రచురించాలి అని జగయ్య గారు ప్రతిపాదించారు దాని ఫలితమే అప్పుడు మనశ్రినీ ట్రస్ట్ తరఫున ఆత్రేయ గారు మొత్తం రచనల్ని ఆత్రేయ సాహితి పేరుతోని ఏడు వాల్యూమ్లుగా ప్రకటించడం జరిగింది అందులో మూడు సినిమా పాటలకు సంబంధించినవి మూడు నాటకాలకు సంబంధించినవి ఒకటి కదంబం ఆయన రాసినటువంటి పదహారు వందల ముప్పై ఆరు పాటల్ని రెండు సంపుటాలుగా ప్రచురించడం జరిగింది